Skeletoni. ఇలా ఉంది కదా, ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత ఇట్లా ఇలాగి ఇలాగని ఇట్లా మళ్ళా ఇట్ సైడ్ కూడా ఇలాగే అన్నారు. ఇటు చూడండి, ఒక్కటి లీవ్ చేసి ఇట్లా లీవ్ చేయాలి. ఇటు తిప్పిన తర్వాత ఇటు ఇటు ఇట్లా అనాలి. అన్న తర్వాత చూడండి, ఒక షేప్ వచ్చేసింది కదా మనం. ఇప్పుడు ఇలాగే ఇలాగో అనాలి అని ఒకటి లీవ్ చేయాలి. లీవ్ చేసిన తర్వాత ఇలాగో చేసిన తర్వాత చూడండి, ఇటు ఒకటి వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి, చూడండి ఇలా తిప్పాలి. తిప్పినాం కదా. ఇప్పుడు చూడండి స్లీవ్ తయారు చేసే విధానం. హాయ్ మై ఫ్రెండ్స్, రేపు కూడా మనం ఇంకొకటి చేసుకుందాం.